వరల్డ్ ఆర్గన్ డొనేషన్ డే సందర్భంగా ఆగస్ట్ 13న కొన్ని అంశాలు డిస్కస్ చేయడం అవుతుందండి. ఇప్పుడు రిస్క్లు ఏముంటాయని చాలామంది అడుగుతూ ఉంటారు. డొనేట్ చేస్తే రిస్కే ఉంటుంది, రెసిపియంట్కి రిస్కే ఉంటుంది. ట్రాన్స్ప్లాంట్ చేసిన వెంటనే అంటే ఆర్గన్ రిమూవ్ చేసిన వెంటనే కూడా లివర్ గ్రో అయిపోతూ ఉంటుంది. 2 నెలల తర్వాత కంప్లీట్లీ నార్మల్ అయిపోతుందండి లివరు. 100లో ఒక మనిషి కూడా అవ్వదు. ఒకవేళ అయితే కూడా అన్నిటికీ చికిత్సలు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఎప్పటికీ భయపడకండి. తప్పకుండా ఆర్గన్ డొనేట్ చేయండి. ఒక్కొక్కసారి ఆర్గన్ డిలేడ్ రిజెక్షన్ అవ్వచ్చు, లేదా ఒక్కొక్కసారి హెపటైటిస్ సి అనే కండిషన్లో డోనర్కి హెపటైటిస్ సి ఉంటే రెసిపియంట్కి హెపటైటిస్ సి వచ్చే అవకాశం ఉంటుంది. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ఆశా సుబ్బలక్ష్మి ముస్నూరి, క్లినికల్ డైరెక్టర్ అండ్ హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ అండ్ లివర్ డిసీజెస్ కింద పనిచేస్తున్నాను. డొనేట్ చేసే వాళ్ళు ఏంటంటే యూజువలీ ఫ్యామిలీ మెంబర్స్, సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి ఆర్గన్ లివర్ డొనేషన్ అనేది అవుతుందండి. లివర్ డొనేట్ చేయడానికి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, ఎందుకంటే లివర్ దానం చేశాక కూడా యూజువలీ డాక్టర్స్ 40 నుంచి 60% లివర్ డోనర్ లివర్ తీసి రెసిపియంట్కి అంటే పేషెంట్లో ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. ట్రాన్స్ప్లాంట్ చేసిన వెంటనే అంటే ఆర్గన్ రిమూవ్ చేసిన వెంటనే కూడా లివర్ గ్రో అయిపోతూ ఉంటుంది. 2 నెలల తర్వాత కంప్లీట్లీ నార్మల్ అయిపోతుందండి లివరు. చాలా తక్కువ రిస్క్లు ఉంటాయి. ఎప్పుడైనా బ్లీడింగ్ అవ్వడం, ఇన్ఫెక్షన్ రావడం, హర్నియాలు అవ్వడం, వెరీ రేర్లీ లివర్ డక్ట్స్ ఉంటాయి, బైల్ డక్ట్ ఇంజరీలు అవ్వడం, అవన్నీ వెరీ రేర్లీ, 100లో 1 మనిషికి కూడా అవ్వదు. ఒకవేళ అయితే కూడా అన్నిటికీ చికిత్సలు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఎప్పటికీ భయపడకండి. తప్పకుండా ఆర్గన్ డొనేట్ చేయండి. ఇంకా రెసిపియంట్లోన రెసిపియంట్ ఇస్ అ పేషెంట్ విత్ క్రానిక్ లివర్ డిజీజ్ కాబట్టి లివర్ ఎండ్ స్టేజ్ లివర్ డిజీజ్లో రెసిపియంట్ ఉంటారు కాబట్టి వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ ఈచ్ ఇండివిజువల్ పేషెంట్లో వేరుగా ఉంటాయి. ఒక్కొక్కసారి టేబుల్ మీద ఆర్గన్ రిజెక్ట్ అవ్వచ్చు, తర్వాత ఇమ్యూనోసప్రెషన్ పట్టి ఒక్కొక్కసారి ఆర్గన్ డిలేడ్ రిజెక్షన్ అవ్వచ్చు, లేదా ఒక్కొక్కసారి హెపటైటిస్ సి అనే కండిషన్లో డోనర్కి హెపటైటిస్ సి ఉంటే రెసిపియంట్కి హెపటైటిస్ సి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటివి ఏంటంటే ఇండివిజువల్ కేస్ బేసిస్ పట్టి ఉంటాయండి. యూజువలీ 60-70% ఆఫ్ ద రెసిపియంట్స్ కంప్లీట్లీ నార్మల్ అయిపోతారు, లివర్ జబ్బులన్నీ తగ్గిపోయి కొత్త లివర్తో చాలా ప్రశాంతంగా బతుకుతూ ఉంటారు. థ్యాంక్ యూ.